हाई फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल। मरकोनी टिप्स चेपबोना दाँटा फस्ट टिपे फ्रिजो चाला मंदी इलाधा फ्रूट्स यानी लेकिन वेजिटेबल्स यानी विधा पेड़ उठर अला डैरक्ट पेटम कना मंच टिपना वेजिटेबल्स तरह चाला पन उ कदमी अभी क्लीनिंगे का आरबेकोनी विधा वेरे वेरे कवर् मैं स्टोर सेटा लेकिन बाक्सो स्टोर सेटा अभी चाला पन कदी सो अंदम टाइम सेविंग टिप चो इला मन की स्टोरेज बॉक्स अनेटर कदा फ्रिज तो आक्स डायरेक्ट पेपर तस्को न्यूज पेपर यह विधा चुट्कते अभी वेजिटेबल्स वेसकोवच्छ चाला टाइम सेवी अला मन प्लास्टिक नियंत्रु चाल मंदी पनी कोई एक्वन चाल रोज वस्तूर पक्ने अलाक नैने ओन आलोचन अभी सर्द लेकिन ट्रई चसा चूँ नैन 5 days अभी वेजिटेबल चला चम को पटिंद कदा चला फ्रेश उ टमाटोस चूपा कदमी टमाटोस अलागे बंगालदुंपलु इपड़ पचिमिर्ची सो चाला ईजी टिप इतम तक ट्रई ची टाइम सेव चेसुकोंडी। सेकंड टिप मन कोत्तगा वेजल्स कुंटू उंटां कदंडी पात्रलु कड़ाईलु गानी लेकपोते एवैना वंट वंडुकोने सामान्लु एवैना कुंटू उंटां कदा दान्नी तोमेसे चाला मंदी वाडेस्तू उंटारु अला काकुंडा मीरु वंटकु संबंधिंचिनवि एवि कुन्ना सरे ई विधंगा मीरु स्टव मीद కొత్త బాండి గాని కొత్త వెజిల్ ఏదైనా సరే అది పెట్టుకొని ఇలాగ వెనిగర్ గాని లేకపోతే కొంచెం వంట సోడా గాని లేకపోతే లైట్ గా సర్ఫ్ ఎక్కువ వేయకండి లైట్ గా సర్ఫ్ వేసుకొని ఈ విధంగా మీరు ఇలా మరిగించడం వల్ల దానికి అంటుకున్న వేస్టేజ్ ఏదైనా ఉందనుకోండి మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు అవన్నీ కూడా నీటితో పాటు అవి నీటిలో కలిసిపోయి బయటికి నీటితో పాటు పోతాయి। థర్డ్ టిప్ లో వచ్చేసి మనకి ఎక్కువగా వాడుకునే మనం ఎక్కువగా వాడుతున్న బీట్రూట్ క్యారెట్ బంగాళ దుంపలు ఇంకా ముల్లంగి ఇవన్నీ ఉంటాయి కదండి మట్టి నుంచి వస్తాయి కదా కొన్ని ఫ్రెష్ గా వచ్చేవి ఈ విధంగా మట్టి ఈ విధంగా ఉంటాయి అన్నమాట బంకమట్టితో సో అలాంటివి బంకమట్టితో వచ్చేవి చాలా కష్టమండి తీయడానికి సో ఇది చాలా బంకమట్టి ఉంది అయితే ఇది కొంతసేపు నానబెడితే వస్తుంది నానబెట్టినా సరే ఈ బ్లాక్ గా ఉన్నది ఏమీ కూడా సరిగా రాదన్నమాట అందుకోసం మీకు లాస్ట్ టైం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత ఈజీగా పీల్ ఆఫ్ చేయాలో చెప్పాను కదండి అప్పుడు ఈ బ్రష్ కోసం నేను చెప్పాను వీలైతే గనక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈజీ పీల్ ఆఫ్ ఎలా చేయాలో చూడండి అలాగే అల్లం చేసినట్టుగానే ఇక్కడ బీట్రూట్ చేస్తున్నాను ఈ బ్రష్కి బ్రెజిల్స్ ఉన్నవన్నీ కూడా కట్ చేశాను లాస్ట్లో మీకు ఎండింగ్లో కొంచెం చాలా హార్డ్గా ఉంటాయి దాంతో చేస్తే ఈ విధంగా వస్తుంది మీకు ఇంకా చాలా ఫాస్ట్గా అవ్వాలి చాలా త్వరగా రిమూవ్ చేయాలి అనుకుంటే రన్నింగ్ ట్యాప్ దగ్గర చాలా ఫాస్ట్గా వస్తుందండి మీకు వీలైతే అలా ట్రై చేయండి ఇప్పుడు మీరు పీల్ ఆఫ్ చేసుకోవచ్చు ఈజీగా ఫోర్త్ చిట్కా ఏంటంటే మనం రెగ్యులర్గా టిఫిన్కి వాడుతూ ఉంటాం కదండి అట్ల పిండి కానీ లేకపోతే దోశల పిండి లేకపోతే ఇడ్లీ పిండి ఎప్పుడు రెగ్యులర్గా వేసుకునే దానికన్నా ఈ విధంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఈవినింగ్ స్నాక్స్కి బాగుంటుంది మార్నింగ్ టిఫిన్కి కూడా బాగుంటుంది ఈ విధంగా గుంతల పెనం అంటారు దీన్ని ఇక్కడ సూపర్ మార్కెట్లో అయినా మనకి దొరుకుతుంది 100 rupees ఉంటుందండి ఇది సో నేను నాన్ స్టిక్ పెనం తీసుకున్నాను సో ఇక్కడ చూసారు కదండి కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం అలాగే కరివేపాకు ఇంకొంచెం జీలకర్ర వేసి ఈ విధంగా కలుపుకొని తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎప్పుడు రెగ్యులర్గా దోశలు వేయడం కన్నా ఈ విధంగా వేసుకొని తింటే చాలా బాగుంటుందండి దీనికి చట్నీ కూడా అవసరం లేదు బయట మనకి పునుకులు దొరుకుతాయి కదండి అదే టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది దాంట్లో కంపల్సరీగా ఆనియన్ పచ్చిమిర్చి జీలకర్ర అనేది వేసుకుంటేనే బాగుంటుంది చట్నీతో అయితే ఇంకా బాగుంటుంది ఇది ఫిఫ్త్ టిప్లో ఏంటంటే నేను చాలాసార్లు వీడియోస్లో నేను చెప్పాను కదండి ఈ టిప్ అంటే పేపర్లో చుట్టూ పెట్టుకోవడం కొన్ని రోజులు మీకు ఉంటుందని సో అలా కాకుండా ఇంకో టిప్ చెప్పబోతున్నాను ఇలా కరివేపాకు బాగా కడిగిన తర్వాత లాస్ట్లో ఇంకా 2-3 times కడుగుతాం కదండి ఇలా కడిగేసేటప్పుడు కొంచెం లైట్గా ఆయిల్ వేయండి ఆయిల్ వేసి దాన్ని ప్రతి ఆకుకి పట్టేటట్టు కొంచెం అలాగా బాగా నీట్గా చేయి పెట్టి క్లీన్ చేయండి క్లీన్ చేసిన తర్వాత వాటిని ఆరబెట్టేసేయండి నేనైతే ఈ విధంగా ఆరబెట్టాను ఒక పల్సిన్ క్లాత్లో ఈ విధంగా వేసి మూట కట్టి ఒక సైడ్ పెట్టాను అన్నమాట నీరంతా కూడా చాలా ఈజీగా కారిపోయింది సో దానివల్ల త్వరగా డ్రై అయిపోయింది కరివేపాకు అయితే ఇది 1 day అంటే ఒక నైట్ వదిలేసాను ఒక నైట్ వదిలేసిన తర్వాత దాన్ని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను సో చూసారు కదండి నేను 1 week తర్వాత మీకు చూపిస్తున్నాను ఇది కరివేపాకు ఎంత ఫ్రెష్గా ఉందో
అంటే దాంట్లో కొన్ని పాడైన ఆకులు ఉంటాయి కదండి, అవి ఇలాగ డ్రై అయ్యాయి. మిగతావన్నీ కూడా చాలా చక్కగా ఉంది, స్మెల్ కూడా సేమ్ అలానే ఉంది. ఇలా చేసుకున్నప్పుడు మనం కొన్ని కర్రీస్ ఫ్రెష్గా ఉన్న ఆకులతోనే చేయాలి కదా. ఒకసారి మనకి ఎక్కువగా కరివేపాకు దొరికేటప్పుడు ఈ విధంగా స్టోర్ చేసుకుంటే ఇప్పుడు డైరెక్ట్గా మనం కరివేపాకు కర్రీ కూడా వండేసుకోవచ్చు. 6th టిప్లో ఏంటంటే, ఈ స్టవ్ అనేది మనం క్లీన్ చేస్తూ ఉంటాం కదండి ఇంట్లో, ప్రతిసారి ప్రతి వారం కూడా క్లీన్ చేస్తూ ఉంటాము. అంటే కడుగుతాం కదా, కడిగేటప్పుడు ఏం చేయాలంటే ఒక చిన్న టిప్, ఈ బర్నర్స్ ఎప్పుడు కూడా తడవకూడదండి. తడవడం వల్ల ఏమవుతుందంటే లోపల తుప్పు అనేది పట్టేస్తుంది. మీకు బర్నర్లో పట్టకపోయినా బర్నర్ నుంచి లోపల వాటర్ అనేది కారుతుంది, సో దానివల్ల లోపలంతా కూడా రస్ట్ పట్టేస్తుంది. అంటే తుప్పు పడడం వల్ల ఏమవుతుందంటే ఈ బర్నర్ నుంచి ఫ్లేమ్ అనేది సరిగా రాదు. ఫ్లేమ్ రాకపోతే మాటికి ఏవైనా నీడిల్స్ పెట్టి పొడుస్తూ ఉంటారు కదండి బర్నర్స్ని, సో దానివల్ల యూజ్ ఏమి ఉండదు. సో అందుకోసం మనం పొంగిపోయేటప్పుడు కానీ లేకపోతే కడిగేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. లోపలికి వాటర్ ఏమైనా వెళ్ళింది అంటే మీకు త్వరగా స్టవ్ అనేది మార్చుకోవాల్సి ఉంటుంది. అలాగే స్టవ్ పైప్ ఉంటుంది కదండి, ఈ కనెక్షన్ పైప్ కూడా మార్చుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇదంతా కూడా దాంట్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. సో కొంచెం ఎక్కువ కాలం మనం స్టవ్ మెయింటైన్ చేయాలంటే ఈ విధంగా ఇటువంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వాలండి. ఈ 6 టిప్స్లో మీకు ఏదైతే మంచి టిప్ అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.